వివరాలకు వెళ్తే గాంధీ ఆసుపత్రి ముందు అక్టోబర్ 2న మహాత్మా గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభిస్తారు. అక్టోబర్ 2న జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రులు కొనియాడు. గాంధీని చంపిన గాడ్సేను కొందరు పొగడటం బాధాకరమన్నారు. గాంధీజీ అహింసా విధానాన్ని ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకుని పాటిస్తున్నాయని మంత్రులు గుర్తు చేశారు. గారు ప్రత్యేకమైనటువంటి చొరవతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గాంధీ ఆసుపత్రి అంటే మన దేశంలోనే చాలా ప్రాముఖ్యత పొందిన ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. కోవిడ్ సమయంలో అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి మన గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది అందరూ కూడా వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. మా శ్రీనివాస్ యాదవ్ అన్న మరి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో గాంధీ ఆసుపత్రి ఎదుట మరి ముందులోనే ఈ 16 అడుగుల అద్భుతమైనటువంటి గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేసి మరి ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గాంధీ జయంతి సందర్భంగా ఈ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ప్రసంగిస్తారు. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా గాంధీ మహాత్ముడు మన దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం. రైతు సేవా సహకార సంఘం 42వ సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. మంత్రి మల్లారెడ్డి మైక్ తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రమని, రైతు, విద్య, వైద్యం, ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం నారాయణ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి సహకార సంఘంలోని అక్రమాలను, మర్టిగేజ్ లోన్లు, రైతుల లోన్లు, ఇతర విషయాలపై ప్రశ్నించారు. దీంతో కొందరు సభ్యులు అభ్యంతరం తెలపడంతో సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. రైతు చనిపోతే రైతు బీమా, రైతులకు ఉచిత ఎరువులు, రైతు బంధు, ఇతర రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. చాలా ఏళ్ల సంఘం కూడా గట్కేసర్ రైతు సంఘం అంటే కూడా మంచి పేరు ఉన్నది, మంచి ప్రతిష్టలు ఉన్నాయి, బాగా సేవ చేస్తున్నారు, డబ్బులు కూడా బాగానే ఉన్నాయి, డబ్బులు కూడా మంచిగానే ఇస్తూ ఉన్నారు, రైతులు కూడా తీసుకుంటా ఉన్నారు. సమస్యలు అనేది ఉంటూనే ఉంటుంది. ఏది ఏమైనా 1 కోటి రూపాయల పైన ఆదాయం ఉంటుందని కూడా చెప్తున్నాడు. ప్రతి సంవత్సరము మంచి ఆదాయంతో నడుపుతున్న ఇది సంఘం కాబట్టి దళిత బంధు స్ఫూర్తితో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బంధు ప్రారంభిస్తామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ నాచారంలో దళిత బంధు లబ్ధిదారుల ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలో 563 మంది దళిత బంధుకు అర్హులయ్యారని కవిత చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు వచ్చేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు కవిత. త్వరలో గిరిజన బంధు రాష్ట్రంలో ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. పూలనే దేవతగా ఆరాధించే బతుకమ్మ పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కుక్కడిపల్లిలో 50,000 మంది తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. బతుకమ్మ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పోలీసు అధికారులతో కలిసి కృష్ణారావు పరిశీలించారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ అని, అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవుతారని తెలిపారు ఎమ్మెల్యే కృష్ణారావు. బతుకమ్మ ఏర్పాట్లలో భాగంగా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ కోరారు. పవిత్రంగా పూలతోని, రకరకాల పూలతోని ఒక బతుకమ్మను గౌరవమును పేర్చి మనం ఉన్నటువంటి చర్యలలో నిమాజనం చేయడం అనేది కొన్ని 100ల సంవత్సరాల నుంచి ఏర్పడుతున్న సమయం.
सदर्भ में कुकटपल्ली ग्राम में उाना मुझे ग्राम में बतम कार्यक्रम काबी के गवर्नमेंट वर्वा मुख्यमंत्री गार नायकत् बतकम पड़गे इंका राष्ट्र मतलब पाकपोला इतर देश बतकम संबरा जो काबी मन आड़पड़ प्रति इंटे गौरम पूजे विधा आ तुम नवरात्र जरूरी कार्यक्रम में सद्ल बतकमने का बतकमने का तुम रोज बतकम मैं आड़क पाड़क गौरव निमज्जन मन संप्रदाय दिन गौरवपरने कुमार ऐडियल जगन्नाथ चरवल अंदा निमज्जन कार्यक्रम मूडो तारीख जरगबोदी दाखी कविता गारी सारी मन को संबर में पागन बोता काबटी अंदर पाली ऊपर प्रजू रही रही इपड़को नाबाई वेल विग्रह इक निमज्जन जो वाली ये इबंधी जरक पुलिस डिपार्टमेंट वाटर डिपार्टमेंट इंजीनियरिंग डिपार्टमेंट इक इबंधी जरक बाध्यता अधिकार गवर्नमेंट नीचे सुमार इन वाई लक्ष रूपये अफिशियल प्रति संवसम शांशन वाला लाइटिंग्स स्टेज संस्कृत विभाग अभी सर इंका घन आलोचन काबटे अंदर पापनी परुट आ रोज प्रिंस महेश बाबू मातृमूर्ति सूपर स्टार कृष्ण सतीमणि इंदिरादेवी मृति पट प्रमुख सतम तेपार गत को अनारो्यों बाधपड़ इंदिरादेवी ई रोज तेलवारजा निवास में तुदिश्वास विचार इंदिरादेवी मृति पट टीडीपी राजकीय नायक सी प्रमुख सतापन तेपार हीरो वेंकटेश नागार्जुन मोहन बाबू त्रिविक्रम श्रीनिवास जीविता राजशेखर पलवर सीमा पेदू आम भौतिक काया निवा सूपर स्टार कृष्ण सतीमणि हीरो महेश बाबू तल्ली इंदिरादेवी उदय कन्नुमूसिन विषय तेलिसिंदे वरस मरणाल तो कृष्ण फैमिलीलो विषाद छायालु अलुमुकुन्नायि इक इंदिरा मरणंतो आयन फैमिली मोत्तं शोकसंद्रंलो मुनिगिपोयारु कागा नानम्म मृति चेंदडंतो महेश बाबू कूतुरु सीतारा कन्नीरु मुन्नीरुगा विलपिस्तुंदि महेश बाबू पक्कने उंडि ऊरुको अंटुन्न सीतारा तदेकंगा एडवडंतो अक्कडुन्न कृष्ण महेश बाबुनु కూడా కన్నీళ్లు పట్టించింది ప్రముఖ నటుడు కృష్ణగారి సతీమణి మహేష్ బాబు గారి మాతృమూర్తి ఇందిరాదేవి మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు అన్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మానసిక శక్తిని కుటుంబ సభ్యులకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్థులయ్యారు అనే వార్త ఎంతో కలిచి వేసిందని అన్నారు ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని సూపర్ స్టార్ కృష్ణ గారికి సోదరుడు మహేష్ బాబుకి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు రాష్ట్ర హైకోర్టులో జరిగే కేసుల విచారణను అక్టోబర్ 10 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు ఈ ఫలితాలను బట్టి ధర్మాసనం తీసుకునే నిర్ణయాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని హైకోర్టు తెలిపింది దేశ చరిత్రలో తొలిసారి ఆన్లైన్లో కేసుల విచారణ జరిపింది కూడా తెలంగాణ హైకోర్టే కావడం గమనార్హం కోవిడ్ నేపథ్యంలో మన హైకోర్టు తర్వాతే సుప్రీంకోర్టు ఇతర కోర్టులు ఆన్లైన్ విచారణ చేపట్టాయి కేసుల విచారణను సామాన్యులు సైతం వీక్షించే విధంగా సుప్రీంకోర్టు ఇటీవల ప్రత్యక్ష ప్రసారానికి శ్రీకారం చుట్టింది ఇందుకు తెలుగు వ్యక్తి తాజా మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తొలిసారి అవకాశం కల్పించారు ఆగస్టు 26న తొలిసారిగా సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి జాతీయ ప్రాధాన్యం ఉన్న కేసులతో పాటు రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది ఈ మేరకు మంగళవారం నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది ప్రస్తుతం కేసుల విచారణను యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని త్వరలోనే సొంత మాధ్యమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చీఫ్ జస్టిస్ లలిత్ పేర్కొన్నారు ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం కేసులను మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు త్వరలోనే ఇతర కేసులకు దీన్ని విస్తరించనున్నారు కుతుబుల్లాపూర్లో మరో భూపోరాటానికి సిపిఐ సిద్ధమైంది గాజల రామారం సర్వే నెంబర్ 342-329లలో ఎర్రజెండాలు పాతి భూపోరాటానికి సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు గతంలో అనేక భూపోరాటాలు చేసి వేలాది మందికి భూమి పంచిన ఘనత సిపిఐకి ఉందన్నారు కబ్జాదారులు భూమిని కబ్జా చేసి వాటిని పేదలకు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు
భూకబ్జాలపై అనేకసార్లు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. భూకబ్జాలు చేసిన భూమిని పేదలకు పంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గాజుల రామహారంలోని సర్వే నెంబరు 342 329లోని భూమిలో ఎర్ర జెండాలను సిపిఐ నాయకులు ధర్నా చేశారు. ఈ 400 ఎకరాలు దీని పుట్టు బయట పెట్టాలనే దాంతో మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ 400 ఎకరాల్లో అసలు ప్రభుత్వం కింద ఎంత ఉంది, కబ్జాదారుల కింద ఎంత ఉంది, పేదవాడి కింద ఎంత ఉంది, ఇవన్నీ కూడా లెక్క తేల్చాలి. ఈ మధ్యలో ఇంకా ఖాళీగా ఉన్నటువంటి భూమి పైన మా ఇక్కడ సిపిఐ పార్టీగా అధికారులను కలుస్తూ ఖాళీగా భూమి ఉంది, కనీసం ఆ భూమినైనా పేదలకు ఇవ్వండి అంటే వీళ్ళు అడుగుతానే ఉన్నారు, ఆడ గుడిసెలు పడతానే ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇంటర్నేషనల్ డాన్ దావుద్ ఇబ్రాహీంని దాటిపోయారని ఈడీ చెప్పింది. ఎమ్మెల్యేపై 2015 నుంచి ఆవాలా కేసులు ఉన్నాయని ఈడీ వెల్లడించింది. ఇందిరాగాంధీ పంచిన అసైన్ భూములు రైతుల భూముల కబ్జా చేస్తూ నయీంని బెదిరించి ఆస్తులు ఓగేసుకున్నారని ప్రతిపక్షాలు మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశాయి. ఇదిలా ఉంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన మనీ లాండరింగ్కి హవాలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత ఆస్తి ఉందని వారు నిలదీశారు. ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ప్రభుత్వ భూములను బినామీగా ఆయన అనుచరుల దగ్గర పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. గంగిశెట్టి రమణయ్య 21వ వర్ధంతి సందర్భంగా స్థానిక మైదుకూరి రోడ్డులోని గంగిశెట్టి అభినయ్ పెట్రోల్ బంకులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సహాయ కార్యక్రమాలు చేయడానికి గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అభినయ్ తెలిపారు. తమ సంస్థ అయిన గంగిరెడ్డి వెంకట రమణయ్య ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు కులమతాలకు అతీతంగా సేవ చేయడానికి ముందుంటామని ఆయన అన్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తామని అభినయ్ తెలిపారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా దాదాపు 200 మందికి అన్నదానం చేసినట్లు అభినయ్ తెలిపారు. ఈరోజు మా తండ్రి గారైనటువంటి కీర్తి శ్రీష్లు గంగిశెట్టి రమణయ్య గారి వర్ధంతి. ఆయన మా వద్ద లేక 21 సంవత్సరములు పూర్తయినది. ప్రతి సంవత్సరము ఆయన వర్ధంతిని పురస్కరించుకొని మేము అన్నదాన కార్యక్రమం రమణ గారి పేరు మీద ఒక ఫౌండేషను మొదలుపెట్టడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా మా యొక్క పెట్రోల్ బంక్ నందు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం వల్ల పేదలకు ఎంతోమంది ఆకలి తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అలా ఏదైనా అవసరమైతే నేను ముందుండి మా యొక్క సంస్థ ద్వారా పేదలకు కులమతాలకు అతీతంగా మేము అవసరమైన పేదలకు అవసరమైన పద్ధతిలో వాళ్ళకు సహాయ సహకారాలు చేస్తామని కోరుకుంటున్నాను. ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మాపై ఉండాలని కోరుకుంటున్నాను. మా తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఫౌండేషన్, శ్రీ గంగిశెట్టి రమణ గారి ఫౌండేషన్ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తానని ఈ సభముఖంగా చెప్తున్నాను. అమర్పేట శివన్ రోడ్ నల్లకుంట ప్రాంతంలోని ఫుట్పాత్లపై అక్రమంగా నిర్వహిస్తున్న దుకాణాలను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నల్లకుంట శివన్ రోడ్ ప్రాంతంలో ఫుట్పాత్లపై ఉన్న ఇల్లీగల్ ఎంకరేజ్మెంట్లని తొలగించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిపై వివిధ కేసులు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించామన్నారు. పేద ప్రజలకు అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. ఈ మేరకు కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆకలితో బాధపడకూడదని 2020 ఏప్రిల్లో పీఎం గరీబ్ కళ్యాణ్ యోజనను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం కేంద్రం అందిస్తుంది. కాగా దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి కేంద్రం ఉచిత రేషన్ అందిస్తుంది. పథకం గడువు ఈ నెల 30తో ముగియనుంది. పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని పొడిగించామని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. చిక్కరపల్లి సుందరయ్య పార్కులో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
జాహ్నవీ మహిళా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మలనే ఒక్క దగ్గరకు చేర్చి విద్యార్థినులు అధ్యాపకులు ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో కోలాటాలు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. నానబియ్యం బతుకమ్మగా పిలిచే నాలుగవ రోజు వేడుకల్లో మహిళలు యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా మేము జాహ్నవీలో అన్ని ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తాము. మరీ ఎస్పెషల్గా మన బతుకమ్మ అనేది ఇంకా చాలా ప్రత్యేకంగా చేస్తాం. ఎందుకంటే ఆడపిల్లలు అంటేనే వీళ్ళు, స్కూల్ అంటేనే ఆడపిల్లలు. మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ముఖ్యంగా ప్రతి దేవుణ్ణి కూడా కాపాడు ఎవ్రీడే మనం పూజ చేసే పూజలు. కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రం ఈ బతుకమ్మ నవరాత్రులు మాత్రం పూలనే కొలుచుకుంటాం. కాబట్టి ఈ బతుకమ్మ ఇంత స్పెషాలిటీ. అండ్ మన పిల్లలందరి ఆడపిల్లలందరి జీవితాలు కూడా ఇంత జాహ్నవీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి బిఎస్సీ సెకండ్ ఇయర్ లో చదువుతున్నాను. మేము ఇక్కడ అందరూ బతుకమ్మ ఆడుకోవడానికి స్వీకరిస్తాం. మేము ఇక్కడ అందరూ బతుకమ్మ ఆడనికే వచ్చాము. మాకు బతుకమ్మ ఎప్పుడైతే ఆడతామో మాకు మంచిగా పువ్వులలాగా ఆనందంగా ఉండాలి అనేది తెలిసొస్తుంది. బతుకమ్మ ఆడడం మా తెలంగాణ సంస్కృతి. ఇక్కడ బతుకమ్మ ప్రతి ఫెస్టివల్ మా జాహ్నవీ కాలేజ్ వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మా ప్రిన్సిపల్ మ్యామ్ రాజేశ్వరి గారు ఎప్పుడు మాకు ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటా వస్తారు మమ్మల్ని. మేము గర్ల్స్ అని కూడా చూడకుండా మమ్మల్ని ప్రతి దాంట్లో సపోర్ట్ చేసుకుని ప్రతి రంగంలోకి తీసుకొని వెళ్తారు మా మ్యామ్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రిన్సిపల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. వీఆర్ జాహ్నవీ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అక్కడే కొనసాగుతూ సగటు సముద్ర మట్టంకి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించిందని తెలిపింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.